తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి గొప్ప దర్శకుడు, పది సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ రాజమౌళిని అనుకున్నంత ఇదిగా పైన కూర్చోపెట్టట్లేదు అన్న ఒక టాక్ ఉంది, అది నిజమంటారా? పైన కూర్చోబెట్టి టాప్ చైర్ అనేది ఆర్టిఫిషియల్ గా ఒకటి ఇచ్చి అద్దెకిచ్చుకునేది కాదు. అతనికి ప్రజల్లో ఉంటే ఆటోమేటిక్గా అతనే ఫస్ట్ ఉంటాడు. కానీ వీళ్ళేదో ఒక సమాసం పెట్టి ఇతను నంబర్ వన్, ఈ నంబర్ వన్ టూ ఎవరు వాళ్ళు విశాఖపట్నంలో ఉడికిస్తారు, విజయవాడలో ఉడికిస్తారు, కాబట్టి దాని సంబంధం లేదు. ఎవరైతే మంచి డైరెక్టర్ అంటే ఒక 10 మందిని అడిగితే తెలిసిపోతుంది అది ఆటోమేటిక్గా, ఎందుకంటే అతని అన్మ్యాచ్డ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఒక అన్మ్యాచ్డ్ డైరెక్టర్. ఎందుకంటే అతనికి ప్లస్లు మైనస్లు చెప్పడం కాదు, ఆ స్టేజ్కి వెళ్ళాడు ఎవరు లేరు, ఈ ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. తెలుగు సినిమాకి ఈ స్టేజ్లో ఉన్న డైరెక్టర్ ఎవరున్నారు అసలు? ఇంతవరకు ఎవరూ లేరు. కాబట్టి ఆ రాజమౌళి అతను యూనిక్,